సరే ఇలా ఇక్కడ నుంచి ఇవన్నీ పడాలి బ్యానర్ పడాలి ఇక్కడ రా ఇక్కడ రా ఫైబర్స్ first thing is end preparation so he is cutting the fiber internally this cable has 6 fibers internally adhilum ha idu 12 fibers unna cable idu 12 we have 12 different colors endukante colors undali to identify a particular fiber so 12 colors are generally used whereas this fiber has this cable has 6 fibers inside Now he is removing. He is removing outer cover. Next, you have strength member. Chepanu kada internal ga undedi strength member and Kevlar. Ivanni endante to provide strength to the cable. Then you can see some liquid is there that is called gel to avoid water, to avoid bacteria, dust mites. Ivanni kuda enter the cable ni fiber ni destroy cheyakunda gel untundi chemical untundi. Now he is carefully removing that endukante gel chala sticky ga untadi ee white ga unnadi strength member anamata that is being removed now we can see 6 fibers and with color coating now he is cleaning the fibers because gel is deposited with gel cleaning solution ee endana peru dana peru isopropyl alcohol ఆ జెల్ క్లీన్ చేయాలంటే ఆ ఉండవలసిందే సొల్యూషన్ సో ఈస్ క్లీనింగ్ విత్ పేపర్ టిష్యూ పేపర్ ఎందుకంటే ఆ జెల్ ఎండ్ పేస్ట్ డిపాజిట్ అయితే లైట్ పవర్ ట్రాన్స్మిషన్ ప్రాపర్గా ఉండదు అందుకని జెల్ క్లీన్ చేసేయాలి కంపల్సరీ ఏ చిన్న పార్టికల్ ఎండ్ పేస్ట్లో ఉన్నా ప్రాబ్లమే దట్స్ వై ఈస్ డూయింగ్ దట్ ఇదంతా ఎండ్ ప్రిపరేషన్ అంటారు మీకు స్ప్లైసింగ్ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో ఇవన్నీ రాయాలి ఎండ్ ప్రిపరేషన్ అన్నీ కూడా స్టెప్స్ రాయాలి దట్స్ వాట్ ఈజ్ డూయింగ్ నౌ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద ఫైబర్ కలర్ ఏది స్ప్లైస్ చేయాలో కలర్ ఐడెంటిఫై చేస్తున్నారు ఏదో ఈజ్ టేకింగ్ సమ్ రెడ్ కలర్ అండ్ ఏదో కలర్ సమ్ కలర్ ఈజ్ చూజింగ్ నౌ ఇంకో ఫైబర్ జాయిన్ చేయాలి కదా ఇంకో ఫైబర్ కట్ చేస్తున్నారు అంటే ఫైబర్ బ్రేకేజ్ అనేది ఇంటెన్షనల్ అవ్వచ్చు యాక్సిడెంటల్ అవ్వచ్చు ఓకే యాక్సిడెంటల్ అంటే ఏదైనా ప్రెషర్ అవి ప్రెషర్ ఉన్నా లేకపోతే ఏమైనా ర్యాట్స్ అవి కట్ చేసిన ఫైబర్ని స్ప్లైసింగ్ చేయవలసి వస్తుంది ఇంటెన్షనల్గా ఎందుకంటే అన్ని డైరెక్ట్ రూట్ చేయాలి ఫైబర్స్ అప్పుడు ఇంటెన్షనల్ కట్ చేయవలసి వస్తుంది వాటిని మళ్ళీ జాయిన్ చేయాలి దట్స్ వాట్ ఈస్ డూయింగ్ another fiber pre fiber or fiber join jar okay next inka end preparation avaledu only gel is cleaned next is identifying the same color ikkada blue aithe akkada blue next ok sir idi this is a stepper which will remove the outer cover all of you see idi ordinary cutter kadu ఇప్పుడు ఆర్డినరీ కట్టర్ ఇది ఆర్డినరీ కట్టర్ కాపర్ వైర్ అయితే ఎలా పడితే అలా కట్ చేయాలి బట్ ఆప్టికల్ ఫైబర్ని ముందు ఔటర్ కోటింగ్ రిమూవ్ చేయాలంటే దేర్ ఆర్ 3 స్లాట్స్ 1 స్లాట్ ఈజ్ ఫర్ రిమూవింగ్ ద ఔటర్ కేబుల్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది అది రిమూవ్ చేయడానికి నెక్స్ట్ వచ్చి కలర్ కోటింగ్ ఎంత థిన్గా ఉండదు చూడండి కలర్ కోటింగ్ దాని తర్వాత క్లాడింగ్ ఉంటుంది తర్వాత కోర్ ఉంటుంది ఓన్లీ కలర్ కోటింగ్ రిమూవ్ చేయాలి అంటే సెకండ్ స్లాట్ ఈజ్ గోయింగ్ టు యూజ్ సో దట్స్ వాట్ ఈజ్ డూయింగ్ ఓన్లీ కలర్ కోటింగ్ రిమూవ్ దిస్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 800 రూపీస్ పైన ఎలా చూపించి ఈజ్ రిమూవింగ్ దట్ పర్టికులర్ ఔటర్ కవర్ కలర్ ఓన్లీ నౌ ఫైబర్ క్లాడింగ్ కనిపిస్తుంది ఔటర్ కవర్ క్లాడింగ్ నెక్స్ట్ కోర్ ఉంటుంది ఇంటర్నల్
అని మైక్రోమీటర్ మెజర్మెంట్స్ వెరీ స్మాల్. నవ్వు ఇది కూడా క్లీన్ చేయాలి. ఇది జెల్ స్టిక్గా ఉంటుంది, ఇది ఎక్సైడింగ్గా కూడా ఉంటుంది జెల్. ఓకే నవ్ జస్ట్ లిసన్ ఆల్ ఆఫ్ యూ, ఇది డైమండ్ కటర్. ఇట్స్ కాస్ట్ ఇస్ అరౌండ్ 15,000 rupees. ఎందుకంటే ఆర్డినరీ కటర్ అయితే ఎండ్ ఫేస్ షార్ప్గా ఉంటుంది, అందుకని డైమండ్ కటర్ ఈజ్ యూజ్డ్ అనమాట. ఓకే క్లీవింగ్ క్లేవర్, డైమండ్ క్లేవర్. ఇంకా సోఫిస్టికేటెడ్ ఉన్నాయి, అల్ట్రాసోనిక్ వైబ్రేటింగ్ బ్లేడ్స్ ఉన్న కట్టర్ ఉంటుంది, అదైతే ఇంకా షార్ప్గా ఉంటుంది. సో డైమండ్ కట్టర్ ఇది అనం ఫర్ దేర్ వర్క్, ఇది సరిపోతుంది. లోపల వచ్చి డైమండ్ షార్ప్గా, ఆర్టిస్ట్ మెటీరియల్ కదా డైమండ్, షార్ప్గా ఉండే ఐటమ్ అనమాట. దెన్ యూ విల్ జస్ట్ ప్రెస్ లైక్ దిస్, ఫైబర్ ఇస్ కట్ అబ్సల్యూట్లీ షార్ప్ అనమాట హ్యాండ్ ఫేస్. ఈ కటింగ్ కూడా ఒక టెక్నిక్ అనమాట, మనం ఎలా షేక్ అవుతూ కట్ చేస్తాం అనుకోండి, అక్కడ హ్యాండ్ ఫేస్ ప్రాపర్గా రావాలి. ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, ఇర్రెగ్యులారిటీస్ వస్తే అసలు ఈ ఇన్స్ట్రుమెంటే యాక్సెప్ట్ చేయదు, ఇట్ విల్ గివ్ అ బజర్ అనమాట. ఫైబర్ సరిగ్గా కట్ చేయలేదని బజర్ ఇస్తుంది. అంత వండర్ఫుల్ ఉన్నది కాబట్టి 3.5 lakhs కాస్ట్ అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో, ఎందుకంటే రెండు ఫైబర్స్ ఎలా పెట్టిన తర్వాత స్క్రీన్లో మనకి మ్యాగ్నిఫై అయ్యి ఆ ఫైబర్స్ స్క్రీన్లో వీ కెన్ సీ ద ఇమేజెస్. దెన్ 2 fibers మస్ట్ బి ప్రాపర్లీ అలైన్డ్. రాంగ్ స్ప్లైసింగ్ 4 రకాలు చూసాం మనం, లేటరల్ చూసాం కదా, అవి లేకుండా దట్ ఇన్స్ట్రుమెంట్ విల్ హ్యావ్ ఇంటర్నల్లీ వీడియో కెమెరాస్ ఉంటాయి, మైక్రోప్రాసెసర్ ఉంటుంది, మోటార్స్ ఉంటాయి. ఎందుకంటే వాటి ఫైబర్స్ని మెకానికల్గా మూవ్ చేసి అలైన్ చేయాలి కదా, అన్నీ కూడా అందులో ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్లో. దెన్ ఓకే సరిగ్గా హ్యాండ్ ఫేస్ ఎలా అలైన్ అవ్వు కానీ ఇట్ విల్ గివ్ ఎ బజర్ అనమాట. అలైన్మెంట్ ఈజ్ ప్రాపర్. ఎస్ మెయింటైన్ సైలెన్స్. హ్యాండ్ ఫేస్ వచ్చి అబ్సల్యూట్లీ ఫేస్ టు ఫేస్ ఉన్నాయంటే ఇట్ విల్ గివ్ ఎ బజర్. దెన్ యూ విల్ ప్రెస్ ఎనదర్ బటన్, రెండు ఎలా జాయిన్ అవుతాయి, ఈ రెండు మధ్యలో ఒక ఫ్లేమ్ క్రియేట్ అవుతుంది, ఆ ఫ్లేమ్ కూడా ఈ ఇన్స్ట్రుమెంటే క్రియేట్ చేస్తుంది. ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ వస్తుంది, ఎక్కువ టెంపరేచర్ ఉంటే మళ్ళీ అది మెల్ట్ అయిపోతుంది, ఎందుకంటే సిలికా ప్లాస్టిక్ సిలికా ఫైబర్, ఎక్కువ మెల్ట్ అయితే మళ్ళీ రాంగ్ స్ప్లైసింగ్ అవుతుంది, ఎండ్ ఫేస్ డిస్ట్రాయ్ అవ్వకూడదు అన్నమాట. కరెక్ట్ ఫ్లేమ్ వస్తుంది, ఫ్లేమ్ కూడా మనం స్క్రీన్లో చూడొచ్చు అలా ఫ్లేమ్లా వస్తుంది. దెన్ అయిపోయిన తర్వాత వెదర్ దట్ జాయింట్ ఈజ్ ఓకే ఆర్ నాట్ ఎలా తెలుస్తుంది మనకి, లాసెస్ మెజర్ చేయాలి. ఇట్ విల్ గివ్ ద రీడింగ్ అనమాట, ఇట్ విల్ మెజర్ ద లాస్. లాస్ ఎలా మెజర్ చేస్తుందంటే లోకల్గా అందులో లైట్ పంపించి ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్లో రిసీవ్ చేసుకుని పవర్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, దాన్ని బట్టి లాస్. ప్రాబ్లమ్స్ కూడా చేశాను అది పిఎన్ బై పినాట్ అటెన్యుయేషన్ అదని ఇందులో క్యాలిక్యులేషన్ జరిగిపోయి స్క్రీన్ మీద రీడింగ్ వచ్చేసి ఏదో 0.01 dB వచ్చింది. ఈయన టెక్నీషియన్, ఈయన 0.03 dB అని వస్తే యాక్సెప్టబుల్ కాదు, ఎందుకంటే 0.01 dB ఉండాలి, ఎందుకంటే పవర్ బడ్జెట్ అంటారు దాన్ని. ఒక ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి ఒక నోట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పవర్ అవుట్పుట్ చూస్తారు, ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. పవర్ డిగ్రేడ్ అయిందనుకోండి మనకి కేబుల్ టీవీ ప్రోగ్రామ్ సరిగ్గా రావు బికాస్ ఆఫ్ డిగ్రేడేషన్. ఈ మధ్యలో ఈ స్ప్లైస్ జాయింట్లు ఉంటాయి, నోట్స్ ఉంటాయి, రోటర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, వీటి వల్ల చాలా లాస్ అవుతుండవు. ఇదంతా క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా ఉందో లేదో చూడటానికి పవర్ బడ్జెట్ అంటారు. పవర్ బడ్జెట్ కూడా మనకు టాపిక్ ఉంది సబ్జెక్ట్లో, అవన్నీ చూడాలంటే ఈ జాయింట్ టెక్నీషియన్ జాగ్రత్తగా చూస్తారనమాట. ఆయన 0.01 dB కంటే ఎక్కువ వస్తే మళ్ళీ కట్ చేసి ఇదే ప్రాసెస్ మళ్ళీ చేస్తారనమాట, అంటే ఈ కటింగ్లోనే ఎక్కడో షేక్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మళ్ళీ చేస్తే ఈసారి 0.01 dB, ఇందాక 0.00 dB వచ్చింది రెండోసారి చేసినప్పుడు, అంటే అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అనమాట. 0.01 dB ఓకే అన్నప్పుడు ఆయన ఓకే చేస్తారు, అలాగే వేరే జాయింట్ అలా. అదే మెకానికల్ స్ప్లైసర్స్ ఉంటాయి, జస్ట్ రెండు ఫైబర్ని ఎలా పెట్టి ఇలా క్లోజ్ చేస్తే జాయింట్ అయిపోతుంది. అది ఎప్పుడు చేస్తాం, ఒకటి రెండు చేయవలసి వచ్చినప్పుడు మెకానికల్ స్ప్లైసర్ ఉపయోగిస్తాం. ఇది ఫ్యూజన్ స్ప్లైసర్, ఫ్యూజ్ అవుతాయి ఫైబర్స్, అందుకనే ఫ్యూజన్ స్ప్లైసర్ అంటారు మనం. సో నౌ ఈస్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ దట్. నౌ బోత్ ది ఫైబర్స్ ఆర్ రెడీ అండ్ దే ఆర్ బీయింగ్ క్లీన్డ్. నెక్స్ట్ కట్ చేయాలి, ఫైబర్ని పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే డైమండ్ కట్టర్. Now it's okay. It is being inserted at one end. Next photo would be sari ela andaru students pade laga banner kuda pala. Manaku
పబ్లిసిటీ ఇంపార్టెంట్, బ్యానర్ కూడా పడాలి. ఎవరేం చేసినా ముందు పబ్లిసిటీ ఇంపార్టెంట్ నౌ డేస్. హంగామా ఉండాలి. ఒక సైడ్ ఒక ఫైబర్ పెట్టారు, ఇప్పుడు రెండో సైడ్ రెండో ఫైబర్ పెడుతున్నారు. ఒకసారి రెండు వెంటనే ప్రెస్ చేయకుండా క్లోజ్ చేయగానే అయిపోతే నెక్స్ట్ రెండు ఫైబర్స్ని అలైన్మెంట్ బాధ్యత స్ప్లైసర్ చూసుకుంటాం. స్క్రీన్లో కనిపిస్తుంది మనకి, చూడండి మ్యాగ్నిఫై అయ్యి రెండు ఫైబర్స్ చూడండి అలైన్ అవుతున్నాయి, దగ్గరకు వస్తున్నాయి. అవన్నీ కూడా ఇంటర్నల్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ అనమాట. ఒకసారి బజర్ వచ్చింది అంటే అలైన్మెంట్ ఓకే అని మనకి సిగ్నల్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఆయన వేరే బటన్ ప్రెస్ చేస్తే రెండింటి మధ్యలో ఒకసారి మనం ఇది పాస్ పెట్టుకున్నామండి, ఆప్షన్ దాంట్లో ఉంటుంది పాస్ పెట్టుకోవటం, కరెక్ట్ ఉన్నాయో లేదో అండి. ఒకవేళ ఏదైనా తేడా ఉంది అనుకోండి మళ్ళీ రీసెట్ నొక్కి తీసి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ రెండు జాయిన్ అయిన తర్వాత రెండు మధ్యలో ఫ్లేమ్ వస్తుంది, ఫ్లేమ్ కూడా మన స్క్రీన్ లో కనిపిస్తుంది. చేయండి, ఫ్లేమ్ కనిపిస్తుంది చూడండి. ఫ్లేమర్ సో జాయింట్ ఈజ్ ఓకే. లాస్ వచ్చి 0.02 డెసిబెల్స్ లాస్, అది కూడా క్యాలిక్యులేషన్ స్ప్లైసరే చేస్తుంది. 0.02 ఇది యాక్సెప్టబుల్ అయితే వీళ్ళు కంటిన్యూ, లేదంటే మళ్ళీ చేసి మళ్ళీ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చి రెండు ఫైబర్స్ ఒకసారి రెండు ఫైబర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ ప్లేస్ చాలా డెలికేట్గా ఉంటుంది. ది స్లీవ్ ఈజ్ టు బి కవర్డ్ దేర్, అంటే ఇక్కడ ఆ ప్లేస్ ప్రొటెక్ట్ చేయాలి. ఇది స్లీవ్ అంటారు, ప్లాస్టిక్ స్లీవ్ అనమాట. లోపల ఆ స్టీల్ రాడ్ ఉంది చూడండి స్ట్రాంగ్గా ఉండడం కోసం. నెక్స్ట్ స్లీవ్ ఇలా పెడితే అది కరెక్ట్గా అక్కడ ఉండదు, అప్పుడు ఏం చేయాలి, ఎండ్ పాయింట్స్ ఇలా మెల్ట్ చేసి ఇలా పట్టుకుని ఉంటాయి అన్నమాట ఫైబర్స్ని. అది ఆ ప్రాసెస్ కూడా స్ప్లైసరే చేస్తుంది, స్లీవ్ని మెల్ట్ చేసి యాడ్ చేయడం కోసం. దట్ ఈస్ బీయింగ్ డన్ అన్నమాట. స్లీవ్లు అటాచ్ అయిపోగానే బజర్ వస్తుంది, దెన్ ఈ కెన్ రిమూవ్ అన్నమాట. ఎందుకంటే ఆ జాయింట్ చాలా డెలికేట్, ఇలా లాగితే మళ్ళీ కూడా వచ్చేస్తుంది. అందుకని స్లీవ్ ఉండాలి కంపల్సరీ, దట్స్ వాట్ ఈజ్ డూయింగ్. మనకి స్ప్లైసింగ్ ప్రాసెస్లో స్లీవింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్క్రైబ్ స్లైసింగ్ స్ప్లైసింగ్ అన్నప్పుడు ఇవన్నీ రాయాలి మీరు, విత్ డయాగ్రామ్స్ ఉండాలి. ఇది ప్లాస్టిక్ షీట్ అనమాట, ఈ ఎండ్ ఇలా ఇలా మెల్ట్ అయ్యి ఇలా పట్టుకుని ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండడం కోసం స్టీల్ రాడ్ పెట్టారు లోపల. ఎస్ దట్ ఈస్ బీయింగ్ పెర్ఫార్మ్. నౌ యూ కెన్ సీ బోత్ దీస్ ఫైబర్స్ ఆర్ జాయింట్ ప్రాపర్లీ విత్ ప్రొటెక్షన్ స్లీవ్. ఇంకా హాట్గా ఉంది. ఓకే, లైక్ దిస్ అట్ ది కేబుల్ టీవీ ట్రాన్స్మిషన్ సెంటర్ దే విల్ పెర్ఫార్మ్ దీస్ స్ప్లైసింగ్స్. ఎందుకంటే అక్కడ సెటిలైట్ నుంచి దే రిసీవ్ ద కేబుల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్. దెన్ అక్కడ నుంచి ఆర్ఎఫ్, అది ఆర్ఎఫ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు లైట్ అండ్ దెన్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఆప్టికల్ ఫైబర్స్. అండ్ అక్కడ తీసే నోట్ కదండి, నోట్ కాదు టెర్మినేషన్ బాక్స్. ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ నుంచి ఇవి 12 ఫైబర్స్ పడతాయి ఇందులో. వీటిని ఇలా బంచ్లాగా పెట్టేయకుండా వాటిని జాగ్రత్తగా పెట్టాలి, అందుకని ఈ స్లీవ్స్ ఉపయోగించుకున్నాం. ఈ స్లీవ్ని ఈ స్లాట్లో పెట్టాం, ఇలాగ 12 ఫైబర్స్ ఇక్కడి నుంచి రిసీవర్స్కి వెళ్తాయి ఫైబర్స్. ఇప్పుడు ఇది లేదనుకోండి, ఈ ఫైబర్స్ అన్నీ ఇలా బంచ్లా అయిపోతాయి. ఎందుకంటే అక్కడ మళ్ళీ జాయింట్ వేసాం కదా, ఆ జాయింట్ కంటిన్యూ అవ్వాలి, అక్కడి నుంచి ఫైబర్ కంటిన్యూ అవ్వాలి, దానికోసం ఇది పెట్టాలి. నెక్స్ట్ వచ్చి మన ఏళ్ళకి వచ్చినప్పుడు సపోజ్ ఒక కాలనీకి వచ్చింది ఆప్టికల్ ఫైబర్ ద్వారా కేబుల్ టీవీ ట్రాన్స్మిషన్ వచ్చింది. మన టీవీ సెట్స్కి వచ్చేది, టీవీ సెట్స్కి వచ్చేది ఏంటి, మన టీవీ సెట్స్కి పెట్టుకునేది కోయజల్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ పెట్టాం కాబట్టి అక్కడ ఏమవ్వాలి, ఆప్టికల్ సిగ్నల్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఆర్ఎఫ్ సిగ్నల్. సో దిస్ ఈస్ ద నోట్ అండ్ దిస్ సర్క్యూట్ తెచ్చారు కదా, అది కూడా నోటే. నోట్లో మనకి ఇంటర్నల్గా ఫోటో డయోడ్ బేస్డ్ ఐసి ఉంది. ఫోటో డయోడ్ ఏం చేస్తుంది, ఆప్టికల్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ని కన్వర్ట్ చేస్తుంది, ఆర్ఎఫ్ సిగ్నల్ కన్వర్టర్. ఇక్కడ నుంచి మన ఇళ్ళకి కాపర్ వైర్ ద్వారా కోయజల్ కేబుల్ ద్వారా మన ఇళ్ళకి వస్తుంటాయి. డిస్టెన్స్ని బట్టి నెంబర్ ఆఫ్ పాయింట్స్ని బట్టి ఇది చేంజ్ చేస్తారు. ఈ నోట్లో స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇది ఇంకో నోట్,
ఎక్స్టర్నల్ గా ఆర్ఎఫ్ ఐసీ ఉంది, ఆప్టికల్ ఐసీ ఉంది. ఆప్టికల్ ఐసీలో ఫోటో డయోడ్ ఉంటుంది. సో మొత్తం ఎంటైర్ ఇక్కడ నుంచి అప్ టు కోరుకోరు కృష్ణా డిస్ట్రిక్ట్ ఎండ్ పాయింట్ వరకు కూడా, బిగినింగ్ పాయింట్ వరకు కూడా సిగ్నల్ ఈజ్ గోయింగ్ వితౌట్ డిగ్రేడేషన్. వండర్ఫుల్ టెక్నాలజీ. అదే కోయజల్ కేబుల్ అనుకోండి, మధ్యలో యాంప్లిఫైర్స్ పెడుతూ వెళ్తుండాలి, ఎన్ని పెట్టినా డిగ్రేడేషన్. ఇంత వండర్ఫుల్ క్వాలిటీ వస్తున్నాయి మనకి ప్రోగ్రామ్స్ అన్ని కూడా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇది వచ్చి ఇది వన్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు టూ ఫైబర్స్ అనమాట, 1:2 డిమల్టిప్లెక్సర్. ఇది ఫైబర్ ఇక్కడ నుంచి సిగ్నల్ వచ్చింది. నెక్స్ట్ టూ ప్లేసెస్కి వెళ్ళాలి. ఒక విలేజ్ ఏమో ఎంతో దూరంలో ఉంది, ఇంకో విలేజ్ దగ్గర ఉంది. లెట్ అస్ సే దిస్ ఇస్ పవర్ ఈస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టు 60:40. 60% పవర్ ఇక్కడ, 40% పవర్ త్రూ ది అనదర్ ఫైబర్. లాంగర్ డిస్టెన్స్ వెళ్ళాలంటే 60% పవర్ అవుట్పుట్ ఉన్న ఫైబర్ యూజ్ చేస్తారు. షార్ట్ డిస్టెన్స్ విలేజెస్ దే మేక్ యూజ్ ఆఫ్ 40% పవర్ అవుట్పుట్. సో 1:2 చేయటం వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డివిజన్స్ అలా, ఎందుకంటే ఎవ్రీ హౌస్ హ్యాస్ టు గెట్ ది పాయింట్, దట్స్ వై. సో అంటే నోడ్ వరకు వెళ్తే నోడ్ నుంచి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ట్రాన్స్మిషన్ త్రూ కేబుల్స్, కోయజల్ కేబుల్స్, నాట్ ఆప్టికల్ ఫైబర్స్. నెక్స్ట్ వచ్చి దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ లైట్ పవర్ మెజర్మెంట్. ఎంత పవర్ అవుట్పుట్ వస్తుంది మీరు 12 dB ట్రాన్స్మిట్ చేస్తున్నారండి. అక్కడ కేబుల్ టీవీ ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి 12 dB పవర్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో అలా వెళ్ళే కొద్ది డిగ్రేడేషన్ ఉంటుంది, మధ్యలో స్ప్లైసింగ్ ఉంటాయి, కప్లింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ డిగ్రేడ్ అవుతుంటాయి. సో ఎవ్రీవేర్ ది టెక్నీషియన్స్ దే హ్యావ్ టు మెజర్ హౌ మచ్ ఆఫ్ లైట్ అవుట్పుట్ పవర్ ఈజ్ అప్టైండ్, వెదర్ ఇట్ ఈస్ బిలో పార్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, దే టు రెక్టిఫై అండ్ టేక్ కేర్. నేను కింద నోట్స్ బోర్డులో పెట్టాను ఓటీడీఆర్, ఆప్టికల్ టైమ్ డొమైన్ రిఫ్లెక్టోమీటర్. అదేంటంటే సపోజ్ 1 kilometer లెంగ్త్ ఫైబర్ ఉంది, సపోజ్ సమ్వేర్ యూ గాట్ ఏ ప్రాబ్లమ్, ఎక్కడ ప్రాబ్లమ్ వీ కెనాట్ ఐడెంటిఫై, 200 meters డిస్టెన్స్లో దెర్ ఇస్ ఏ ప్రాబ్లమ్, ఫైబర్ ఈజ్ బ్రోకెన్. హౌ టు ఐడెంటిఫై, దే విల్ యూజ్ ద ఓటీడీఆర్. ఇట్ ఇస్ లైక్ ఏ రాడార్ అనమాట. లైట్ పల్స్ ఇస్ సెంట్ అండ్ రిఫ్లెక్షన్ ఈజ్ బీయింగ్ రిసీవ్డ్, రిఫ్లెక్షన్ లాసెస్, ఇర్రెగ్యులారిటీ ఉన్న చోట మళ్ళీ రిఫ్లెక్షన్ ఉంటుంది. That reflected light power is again received by OTDR. It will measure the distance in terms of this time taken by the power to go to that place and reflect back. Reflected power is low, you know, it will measure based on that distance equivalent to reflected power. Just like radar principle. So that is OTDR. Exactly, there is a problem. It will identify. 1 kilometer. డిస్టెన్స్లో ప్రాబ్లం ఉంది. సో ఎందుకంటే సాయిల్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఫైబర్స్. వీ హ్యావ్ ఇండోర్ కేబుల్, అవుట్డోర్ కేబుల్, ఇండోర్ అవుట్డోర్ కేబుల్స్ డిఫరెంట్ టైప్స్. సో దే వాంట్ టు ఐడెంటిఫై ద బ్రేకేజ్, దే యూజ్ ఓటీడీఆర్స్. అఫ్ కోర్స్ ఓటీడీఆర్ వీళ్ళ దగ్గర లేదు, ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్లీ డివైస్. సో ఇక్కడ స్ప్లైసర్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటంటే ఇట్ హ్యాస్ సో మెనీ ప్రొవిజన్స్ ఇన్ సైడ్. బిగినింగ్లో 10 lakhs అలా కూడా ఉండేవి. అవి ఇంకా సోఫిస్టికేటెడ్ స్పైసెస్ ఉంటాయి, ఎందుకంటే అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏదో పిక్ టైల్ ఎక్కడుందండి, ఇది అది ఫ్యాక్టరీ ఇన్స్టాల్డ్ అనమాట. ఒక ఎండ్ కప్లర్ ఉంది, అనదర్ ఎండ్ ఓపెన్ ఫర్ స్లైసింగ్ అనమాట. దిస్ విల్ బి కనెక్టెడ్ టు ట్రాన్స్మిటర్ ఆర్ రిసీవర్ ఆర్ నోడ్ ఆర్ జంక్షన్ బాక్స్ ఏ ఉంటారు పెట్టుకోవడం కోసం. ఇది పిక్ టైల్ అని మన క్లాస్లో చెప్పాను కదా, ఫ్యాక్టరీ ఇన్స్టాల్ అనమాట. వాళ్ళే చేస్తే ఒక ఎండ్ ఓపెన్, బోత్ ఎండ్స్ ఉండేవి ఇవి. బోత్ ఎండ్స్ ఈ కప్లర్స్ ఆర్ కనెక్టెడ్. సో ఇక్కడ ఈ క్యాప్ పెట్టారు, ఈ క్యాప్ రిమూవ్ చేస్తే ఆప్టికల్ ఫైబర్ అవుట్పుట్ అనమాట. దిస్ విల్ బి జస్ట్ ఇన్సర్టెడ్, ఎందుకంటే 30% ఆఫ్ లాస్ ఈజ్ బికాస్ ఆఫ్ కనెక్టర్స్. ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీలో ఆప్టికల్ ఫైబర్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, మినిమం అటెన్యుయేషన్. అయినా కానీ అటెన్యుయేషన్ రావడానికి 30% రీజన్ కప్లర్స్. స్ప్లైసింగ్ అలాగే దే విల్ టేక్ కేర్. ఎక్కువ మేజర్ లాస్ కప్లర్స్ వల్ల వస్తున్నాం, దట్ ఈస్ ద స్టడీ. సో ఇదంతా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే 1966 ఫస్ట్ అవర్ ఫైబర్ మ్యానుఫ్యాక్చర్డ్ 1966లో దే గాట్ 1000 dB పర్ కిలోమీటర్ బికాస్ ఇన్ దోస్ డేస్ నో టెక్నాలజీ. So now the fiber fabrication improved after identifying scattering losses, absorption losses,
ఇవన్నీ లాసెస్ అని దే కుడ్ ఐడెంటిఫై బై డూయింగ్ రీసెర్చ్. దట్స్ వై దే హ్యావ్ డెవలప్డ్ ద టెక్నాలజీ ఆఫ్ ఫ్యాబ్రికేటింగ్ ఫైబర్. సో మోడర్న్ ఫైబర్ 0.002 decibels మోడర్న్ ఫైబర్ 1000 dB ఎక్కడ 1966 లో ఇప్పుడు 0.002. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో జపాన్ యూజ్డ్ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ ఇన్ 1975 ఇట్సెల్ఫ్. దే యూజ్డ్ ఫర్ కేబుల్ టీవీ ట్రాన్స్మిషన్ ఇన్ 1975. మనకి కేబుల్ టీవీ 80s లో వచ్చింది. కేబుల్ టీవీ ట్రాన్స్మిషన్ ఇప్పుడు వస్తుంది కదా, ఆప్టికల్ ఫైబర్ ట్రాన్స్మిషన్. ఓ ల్యాన్, ఆప్టికల్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో మనం ల్యాన్ యూజ్ చేస్తున్నాం, వైర్లెస్.